ముళ్ళ కిరీటం. రేవంత్ రెడ్డికి ముందుంది ముసళ్ల పండుగ. 48 గంటల ఉత్కంఠకు తెరపడింది. తెలంగాణ 3వ అసెంబ్లీ ముఖ్యమంత్రిగా 2వ సీఎంగా రేవంత్ రెడ్డి ఈ నెల 7వ తేదీన ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఓటుకు నోటు కేసులో సీసీ కెమెరాల సాక్షిగా దొరికిపోయి అవమానాలు ఎదుర్కొన్న నాయకుడు నేడు రాష్ట్రంలోనే అత్యున్నత పదవిని అలంకరించడం కాల వైచిత్రి. ఇళ్ళు అలకగానే పండుగ కాదు అన్నట్లు గెలుపు సంబరాలతోనే రోజులు గడవు. మిగులు ఆదాయ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ 9 ఏళ్లలో 3.5 లక్షల కోట్ల అప్పును మూటకట్టుకుంది. వివిధ కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణాలు 1 లక్ష కోట్లు ఉంటాయని అంచనా. కామధేనువు లాంటి హైదరాబాద్ ఉన్న సంక్షేమ పథకాలు, ఉద్యోగుల జీత భత్యాలు, సాగునీటి ప్రాజెక్టులు, ఏ పూట కాపోట కొనుక్కోవలసిన కరెంట్ అన్నీ కలిపి అక్షయ పాత్ర లాంటి తెలంగాణను అప్పులు పాలు చేశాయి. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు అమలు చేయాలంటే కాంగ్రెస్ మరిన్ని అప్పులు చేయాలి. ఆదాయం చారాణ, వ్యయం బారాణ. ఇది ప్రస్తుత తెలంగాణ పరిస్థితి. కొత్త రాష్ట్రం నెత్తిన రుణభారాన్ని మోపబోయే హామీలేంటో చూద్దాం. పేదింటి మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్ల లోపు విద్యుత్తును వాడే ఇళ్లకు ఉచిత కరెంట్, ఆర్టీసీ బస్సులలో మహిళలకు ఉచిత ప్రయాణం, రైతు భరోసా కింద ప్రతి ఏడాది రైతులకు 15,000 రూపాయలు, కౌలు రైతులకు 12,000 రూపాయల ఆర్థిక సాయం, వరి పంట వేసే రైతులకు అదనంగా 500 రూపాయల బోనస్, సామాజిక పెన్షన్లు నెలకు 4,000కు పెంపు, వివాహం చేసుకునే అమ్మాయిలకు 10 గ్రాముల బంగారంతో పాటు 1,00,000 రూపాయల నగదు సాయం, ఎలక్ట్రిక్ కుక్కర్లు, సొంతిళ్లు లేని వారికి 5 లక్షల రూపాయలతో ఇంటి నిర్మాణం, విద్యార్థుల కోసం 5 లక్షల రూపాయల విలువైన విద్యార్థి భరోసా కార్డు. ఇలా హామీల లిస్టు కొండవీటి చాంతాడంత ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాల పెంపు, ఉద్యోగ నియామకాలు ఇలా చెప్పుకుంటూ పోతే బడ్జెట్లో వ్యయ జాబితా గగనసీమను తాకుతోంది. ప్రస్తుతం ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే ట్రెండ్ నడుస్తోంది. గతంలోలా తూచ్ అంటామంటే కుదరదు. మేనిఫెస్టో చూపించి పాలక పార్టీని ఇరుకున పెట్టడానికి ప్రతిపక్షాలు సిద్ధంగా ఉంటాయి. ఆదాయాన్ని పెంచుకుంటూ సంక్షేమ పాలన చేస్తే ఓకే, కానీ ఇన్ని పథకాలను భరించేలా రాబడి మార్గాలు కనిపించడం లేదు. ఉచిత కరెంటుతో కర్ణాటక పడుతున్న తిప్పలు చూస్తూ ఉన్నాం. తెలంగాణ రథాన్ని రేవంత్ రెడ్డి ఎలా నడిపిస్తారో చూడాలి.